పస్కా అనబడిన పులియని రొట్టెల పండగ వచ్చింది. యేసు సీమోను పేతురు యోహానులను తనతో భుజించుటకై పస్కాను మన కొరకు సిద్ధం చేయండిని పంపాడు. నేను శ్రమ పడక ముందుగా మీతో కూడా ఈ పస్కాను భుజింపవాలని ఆశిస్తున్నాను. అయితే చెప్తున్నాను, దేవుని రాజ్యంలో ఈ పస్కాకు పూర్తి అర్థం నెరవేరేదాకా ఇది నేను మళ్ళీ భుజింపను. ఓ దేవా, ప్రభువా, సర్వలోక సృష్టికర్త, పండ్ల నుండి రసాన్ని దయచేసిన వాడా, దీనిని తీసుకుని పంచుకునుడి, దేవుని రాజ్యం వచ్చు వరకు నేను ఇక మీద ద్రాక్ష రసాన్ని త్రాగను. ఓ ప్రభువు, మా దేవా, లోకాన్ని సృష్టించినవాడా, భూమి నుండి ఆహారాన్ని అనుగ్రహించేవాడా, ఇది మీ కొరకు ఇవ్వబడుతున్న నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకు దీనిని చేయండి. ఈ పాత్ర మీ కొరకు చిందించబడుతున్న నా రక్తం వలనైన కొత్త నిబంధన. నన్ను అప్పగించబోయే వాని చెయ్యి నాతో కూడా ఈ బల్ల మీద ఉన్నది. మనుష్య కుమారుడు దైవ చిత్తానుసారంగా చనిపోటుకు వెళ్తున్నాడు, కానీ ఎవరి వల్ల అప్పగించబడుతున్నాడో ఆ మనుష్యునికి శ్రమ. అలా జరగదు, అది జరగని పనే, అసాధ్యం. నిన్న అప్పగించి ఆ ద్రోహి ఎవరో చెప్పు ప్రభు.